బిగ్ బాస్ చూడి నెమ్మదిగా బిగ్ బాస్ హౌస్లా మారిపోతుంది. ఇదేదో రియాలిటీ షో అన్నట్లుగా రెచ్చిపోతున్నారు కంటెస్టెంట్లు. ఓవైపు చర్చిలు పేపర్లు చింపి మరీ అదిరిపోయింది పెర్ఫార్మెన్స్ అంటుంటే మిగిలిన కంటెస్టెంట్లు డ్యాన్స్ మాస్టర్లా ఇది డ్యాన్సా అంటూ జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. వీళ్ళ దెబ్బకు జడ్జి సదాకు దిమ్మదిరిగిపోతుంది. లేటెస్ట్ ప్రమో అయితే వేరే లెవెల్ అన్నమాట. ఆడియన్స్కి అయితే డ్యాన్స్తో చూసినట్లు లేదు. బిగ్ బాస్ నామినేషన్స్ డే అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా కౌశల్ చేసే చేష్టలు చూసి ఇదేంద్రా స్వామి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం బీబీ జోడీలో అభినయ శ్రీతో కలిసి స్టెప్పులు వేస్తున్న కౌశల్ తన సహ కంటెస్టెంట్లు ముఖ్యంగా ఫైమా అఖిల్ సార్థకులతో అస్తమానం గొడవ పడుతూనే ఉన్నాడు. అదీ కాక వాళ్లతో గొడవ పడిన ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాడు. వీడియోలో ఫైమా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కు 10/4 స్కోర్ ఇచ్చాడు కౌశల్. ఇది చూసిన ఫైమా సూర్య అవాక్కయ్యారు. స్కోర్ ఇచ్చిందే కాకుండా మళ్ళీ దాన్ని ఇంకా ల్యాక్ చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు కౌశల్. ఇది ఎందుకు ఇస్తున్నానో తెలుసా, ఆ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు ఇస్తున్నారు కదా, ఆ బాధ మీరు తెలుసుకోవడానికి అని కౌశల్ అన్నాడు. దీనికి ఫైమా జబర్దస్త్ కౌంటర్ ఇచ్చింది. స్ట్రాటజీ గురించి మాట్లాడారు కదా, అసలు స్ట్రాటజీ పుట్టిందే మీ నుంచి అని ఫైమా కౌశల్కు కౌంటర్ ఇచ్చింది. మరోవైపు కౌశల్ అభినయశ్రీ చేసిన పెర్ఫార్మెన్స్కు అఖిలు 10/6 స్కోర్ ఇచ్చాడు. ఎలివేషన్ ఓకే, దాని తర్వాత ఎనర్జీ డ్రాప్ డ్రాప్ అన్సింక్ అంటూ కౌశల్కు అఖిల్ తనదైన స్టైల్లో ఇచ్చి పడేశాడు. దీనికి కౌశల్ ఆవేశంతో రిప్లై ఇచ్చాడు. నీకు 25 ఏళ్ళు ఉండొచ్చు, నా వయసు 40, అయినా నేను ఎనర్జీతో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాను. ఈ కాంపిటీషన్లో పోటీ చేసి నా బ్లడ్ బాయిల్ చేసుకునేందుకు ఇంతలా డ్యాన్స్ చేస్తున్నాను అని కౌశల్ అన్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కౌశల్ క్యాప్షన్గా ఓ సూక్తి గూలికి వదిలాడు. కొన్నిసార్లు వాళ్ళు మనకి ఏమిచ్చారో మనం రిటర్న్ అదే చూపించాలి, అప్పుడే ఆ బాధ వాళ్ళకి అర్థమవుతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇలా బిగ్ బాస్ స్ట్రాటజీనే పక్కగా యూజ్ చేస్తున్నాడు కౌశల్. అప్పుడైతే టైటిల్ వచ్చింది, మరి ఇప్పుడేమవుతుందో చూడాలి. ఇక ప్రోమో చివరిలో అయితే గొడవలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. వాసంతి అర్జున్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్కు సదా తరుణ్ మాస్టర్ తెగ మెచ్చుకుంటుంటే అవినాష్ మాత్రం ఇంకా డ్యాన్స్ ఉంటే బాగుండేది అన్నాడు. దీనికి మధ్యలో వచ్చిన సదా ఇది డ్యాన్స్ కాదని మీతో ఎవరు చెప్పారు అన్నారు. ఓవైపు హర్యానా 10/9 స్కోర్ ఇద్దామనుకుంటే అవినాష్ వెంటనే లేచి మీకు నచ్చిన వాళ్ళకి 10/10 ఇచ్చేసుకోండి, ఇక ఇక్కడ నేనెందుకు అంటూ షో నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇక ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో చూడాల్సిందే.